ఇది ఇండియాస్ బెస్ట్ ఫర్టిలిటీ హాస్పిటల్ 49 అంటే సంతానం 49 అంటే సంతోషం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉప్పల్ నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు మల్లాపూర్లో కొత్తగా నిర్మించిన వైకుంఠ ధామాన్ని ప్రారంభించారు 4 కోట్ల 60 లక్షలతో ఈ వైకుంఠ ధామాన్ని నిర్మించారు ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి స్థానిక ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి మేయర్ గద్వాల విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు ప్రస్తుతం ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం గతంలో చూసినాం మరి చాలా మంది కార్మికులు చూస్తా ఉన్నాం మరి ప్రత్యేకంగా మరి గౌరవ కేసీఆర్ ఏడేండ్ల కాలంలో గత చరిత్రలో లేని విధంగా 8000 రూపాయలు మరి మున్సిపల్ సిబ్బందికి జీతాలు ఉంటే ఈరోజు రెండింతల పైచీలకు 17500 రూపాయలు ఈరోజు చేసిన ఘనత గౌరవ కేసీఆర్ కేటీఆర్కే దక్కిందని చెప్పి తెలియజేసుకోవాలి అదే రకంగా మరి వికలాంగులకు 3000 పెన్షను మరి వృద్ధులకు మరి 2000 పెన్షను 2016 పెన్షను ముఖ్యంగా ఒంటరి మహిళ అనేది ఎక్కడ లేకుండే చరిత్రలో లేదు మరి ప్రత్యేక కేసీఆర్ గారు గుర్తించి ఒంటరి మహిళ భర్త దూరం ఉండి నాన్న ఇబ్బంది పడుతుంది నాన్న అవసరం పడుతున్న సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ వారికి ఒక ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వాలి పిల్లల్ని చదువుకోలేక నాన్న అవసరం పడతా ఉన్నది వాళ్ళని ఇబ్బంది పడతా ఉంది తా తల్లి అని చెప్పి మరి ఒంటరి మహిళను గుర్తించి 2016 రూపాయలు ఇవ్వడం ఒక పెద్దన్నలాగా ఒక పెద్ద కొడుకులాగా కళ్యాణ్ లక్ష్మి షాది మురక్ మొన్న మనం చేసుకున్నాం 3 రోజుల పండుగ గౌరవ కేటీఆర్ గారు మనం పిలిపిస్తే 3 రోజులు బ్రహ్మాండంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాలు చేసుకున్నాం 6, 7, 8 ముఖ్యంగా కేసీఆర్ గారు ఒక ఆడపిల్లని చెల్లెలాగా చూసుకుంటూ పెళ్లిళ్ళు చేస్తున్న ఘనత గౌరవ కేసీఆర్ గారు దక్కింది కాబట్టి అందులో భాగంగానే రాఖీ కట్టాలనే తపనతోటి ప్రతి ఒక్కరు 6వ తారీఖు నాడు మొత్తం కూడా ఈ ప్రాంతం అంతా కూడా బ్రహ్మాండంగా చేసినన్న ఉప్పల్ నియోజకవర్గంలో ప్రతి డివిజన్ వారీగా మరి రాఖీలు కట్టుకొని గౌరవ కేసీఆర్ గారికి చెప్పి కట్టినందుకు నిజంగా ధన్యవాదాలు తెలుసుకున్నాం 7వ తారీఖు నాడు కళ్యాణ్ లక్ష్మి షాది మురకు చెక్స్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళందరూ ఇండ్లల్లో పోయినాం ఇండ్లల్లో పోయి వాళ్ళకి స్వీట్ డబ్బా చీరలు ఇచ్చి వచ్చిన సంగతి ఉంది వాళ్ళు కూడా చాలా సంతోషపడ్డారు మరి 110000 నా బిడ్డకి ఇచ్చుడే కాకుండా మా ఇంటికి వచ్చి గౌరవ ఎమ్మెల్యే గారు కేటీఆర్ గారి పిలుపు మేరకు మాకు స్వీట్ డబ్బు ఇచ్చి చీరలు ఇప్పించారని చెప్పి ఆ తల్లుల సంతోషం ఆనందం చూస్తుంటే ఎంతో ఉప్పొంగిపోయినాం ఇట్లా తల్లంతా కూడా ఆశీర్వదించి పంపించారు ఈరోజు ఏది చూసినా కూడా ఏ రంగంలో చూసినా కూడా గౌరవంగా నిజంగా మన కేటీఆర్ గారు కేసీఆర్ గారు మనకు దేవుళ్ళు లాంటి వాళ్ళు వాళ్ళతోటి ఈరోజు తెలంగాణ కోసం ఎంత కష్టపడ్డారో మరి అంత తెలంగాణ అభివృద్ధి పరిచే రీతిలో గత 7 ఏళ్ల కాలంలోనే ప్రపంచం అంతా చూసే దశలో మరి ఈరోజు బ్రహ్మాండంగా ముందు పోతున్న సందర్భం గుర్తు చేసుకుంటూ మరి ఇంకా ఈరోజు చాలా కార్యక్రమం ఉన్నాయి కాబట్టి అన్నగారి కార్యక్రమం 4-5 కార్యక్రమం నాకు చూసుకొని మరి తర్వాత అసెంబ్లీ పోవాలి కాబట్టి అన్నదా భావించకుండా మరి ఈ కార్యక్రమాన్ని అన్ని చేపడుతూ ముందు తీసుకుపోతుందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గౌరవ మేయర్ గారికి ఇస్తాను మేయర్ గారు